హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇవాళ స్పెషల్ బ్లాగ్ చేయబోతున్నాను. సో గార్డెన్ గురించి, గార్డెన్లో చెట్లు ఏ కానీ ఏ టైప్ ఆఫ్ చెట్లు పెంచాలి అండ్ వాటిని ఎలా కేరింగ్గా చూసుకోవాలి అనేది మీకు స్పెషల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు ఖచ్చితంగా ఈ వీడియో అయితే నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇది ఇక్కడ వచ్చేసి బయట ఉన్న చెట్లు. సో ముందుగా మనం ఈ చెట్టు దగ్గరికి వెళ్దాము. సో ఇక్కడ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. దానిమ్మ చెట్టు. ఏది? దానిమ్మ చెట్టు. పక్కన గోరింటాకు చెట్టు. ఏది? గోరింటాకు. ఆహా, ఓకే. గోరింటాకు చెట్టు. ఓకే ఓకే. అప్పుడు ఎంత చక్క ఆకులు అన్ని తీసి గోరింటాకు చేసుకోవచ్చు కదా మనమే. అండ్ ఇది ఓకే, నేరేడు పండ్లు చెట్లు. సీడ్స్ వేస్తే మనం తినేసి. అండ్ ఇది ఇది ఏం చెట్టు? ఏమి అంటే ఇది స్మెల్ వస్తుందా? బాగా కమ్ గజ్జర సేమ్ టు ఓకే ఓకే ఓకే. ఒకటి కావాలంటే చూడండి. అండ్ ఇది వస్తుంది. అండ్ ఇది వచ్చేసి కానం చెట్టు. ఓకే, దీనివల్ల మనకి నీడ బాగా ఉంటుంది కదా. సో యాక్చువల్లీ ఇటు పక్కన కూడా మనం చెట్లు ఆటోమేటిక్ గా వచ్చేసాయి, ఇవి మనం నాటలేదు. సో ఇక్కడ అన్ని ఫుల్ వర్స గింజలు వేస్తే తులసి చెట్లు అన్ని ఇలా వచ్చేసాయి. అండ్ అది వచ్చేసి సీతాఫలం చెట్టు కదా. సో గింజలు ఇంతకుముందు తిన్నప్పుడు గింజలు వేస్తే ఇక్కడంతా సీడ్స్ వేసేస్తే చెట్టు వచ్చేసింది. ఇప్పుడు అది వచ్చేసి తుమ్ము చెట్టు అండి. అక్కడ వైట్గా ఉన్నాయి కదా ఇవి తుమ్ము పూలు. యాక్చువల్లీ మేము ఆల్రెడీ ఇవి చేసుకొని తిన్నాము. అది ఏమిటి బెనిఫిట్ అంటే, తుమ్మి పూలు ఒక 20-30 తీసుకొని దానికి ఒక 2-3 ఉప్పురాయి గింజలు అలాగే ఒక 3 మిరియాల గింజలు కాంబినేషన్ తీసుకొని చక్కగా నోట్లో పెట్టుకొని నవ్వులతో సారం మింగేసేవాళ్ళు. అలాగే మింగేశాక గొంతులో మనకి వెంటనే రిలీఫ్ వస్తుంది. ఇది ఖచ్చితంగా జలుబు ఉన్నవాళ్ళు దగ్గున్న వాళ్ళు ట్రై చేయండి. డెఫినెట్గా ఈ రెమెడీ వర్కౌట్ అవుతుంది. అండ్ తుమ్మి ఆకులతో కూడా మనం ఆవిరి పట్టుకోవచ్చు. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న తుమ్మి చెట్టు అండి ఇది. మామూలుగా మనకి పెళ్లిళ్ళంతా షోస్గా పూలు డెకరేట్ చేస్తారు కదా, సో అందులో ఎల్లో కలర్ అనమాట ఈ చెట్టు, పసుపు పూల చెట్టు. యాక్చువల్లీ ఇక్కడ చెట్లు ఎక్కువ అయిపోయాయనేసి ఇక్కడ కూడా కొన్ని నాటున్నాము. అండ్ ఇది వచ్చేసి మునగ చెట్టు. సో ఈ డ్రమ్ స్టిక్ లీవ్స్నే నేను మొన్న ఈ రెసిపీ చేసినప్పుడు ఇవి వేసాను అనమాట. సో ఇప్పుడే ఎగురిస్తుంది. సో యాక్చువల్లీ ఇక్కడ మేకలు అవన్నీ ఎక్కువ వస్తుంటాయి, బయటవి ఎక్కువ తింటూ ఉంటాయి కాబట్టి చుట్టూ కంపల్లాగా వేసేసామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము శనగగింజలు అలా వేసేసరికి ఇక్కడ శనగ చెట్టు అంటారు కదా, సో శనగ చెట్టు కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. పసుపు పూల చెట్లు. ఓకే, ఇది పసుపు. ఓకే, జామ చెట్టు. అండ్ ఇది జామ చెట్టు. ఇంకా ఇంటి ముందర చల్లని నీడ కావాలని కానక చెట్టు. సో ఇది వచ్చి కానక చెట్టు. నేరేడు సీడ్స్ వేసినాము, అవంతా మొలకలు. ఓ, ఇవన్నీ కూడా నేరేడు చెట్లేనా? నేరేడు పనస చెట్టు కూడా ఉంది. పనస చెట్టు ఏది? అటుపక్క ఉంది. ఓకే ఓకే. ఇది వచ్చి నిమ్మ చెట్టు. అది వచ్చి నిమ్మ చెట్టు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ చుట్టూ మెష్ లాగా అనేది మేము వేసేసాము, ఎందుకంటే ఎక్కువ ఇక్కడ గడ్డి ఇవన్నీ ఉన్నాయి పచ్చగా. అండ్ మేకలు ఎక్కువ వస్తాయి తినడానికి. యాక్చువల్లీ ఇంతకుముందు జామ చెట్టు ఈ పూల చెట్లు కూడా తినేసాయి. సో ఇంకా ఎక్కువ చెట్లు ఉన్నాయి. సో అందుకనేసి మేము ఇక్కడ ఇట్లా మెషెస్ లాగా వేసేసాము. అండ్ ఇది వచ్చేసి, సో మీకు చూసినట్లయితే క్లియర్గా తెలుస్తుంది. సో ఈ మేకలు ఇవన్నీ తినేసినాయి అనమాట. సో ఇప్పుడు స్టార్టింగ్ మనకి ఇగుర్లు వస్తున్నాయి. ఇంకా మారేడు దళము. ఇది మారేడు చెట్టు. అంటే మారేడు చెట్టు అంటే బిల్వపత్రి అట్లా అది దేవుడికి శివుడికి ఎక్కువ పూజ చేస్తారు. పప్పాయ చెట్టు. ఓ, పప్పాయ చెట్టు. ఇంకా ఇవి ఇవేం చెట్లు? అవంత సపోటా చెట్లు. సపోటా చెట్లు. ఓకే,
ఇది 25 డేస్ అలా అవుతుంది మొలక రావాలంటే ఇంకా ఫ్రూట్స్ రావాలంటే ఇంకా టైం పడుతుంది ఇయర్స్ అంటే అది చెట్టు ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ అండ్ ఇది వచ్చేసి ఇది ఇదేం చెట్టు శోక తెల్ల పూలు వస్తాయి పార్కులలో అలా ఉంటది కదా గన్నేరు చెట్టు అంటారు కదా గన్నేరు లాగాని గన్నేరు లాంటిది ఓకే తెల్ల గన్నేరు చెట్టు ఇది బ్లూ డిసెంబర్ అంట బ్లూ ఇది ఓకే ఇది బ్లూ డిసెంబర్ అంట మేం కానే చెట్లు ఇంటి ముందర నాలుగు నాటం యాక్చువల్లీ వైట్ మేకల మేము सो इदंता काना चेट्टु हाइट बागुंदी अंड इक्कड एक्चुअली लोपल पिचुकलु गूड़ कूडा पेट्टुन्नायनमाट सो पिचुकलु पेट्टिन गूड़ मनं तीयकूडदंटारु एंदुकंटे अवि कंस्ट्रक्षन चेसुकुनि उंटायि कदा कष्टपडि इल्लु सो वाटिनि पेरुकेस्ते मनं इला एलाग इल्लु कट्टुंटामो सो वाटिकि कूडा अलागे इल्लु लागनमाट सो मुंदुगा मनं ई चेट्टुकि वेल्दां जाम चेट्टु अदी इदि कूडा दानिम्म चेट्टु ओके सो इदि वच्चि शो पूल चेट्लु कदम्मा पिंक पूल लागा वस्तायि मनं पार्क्स लो बागा चूस बुशेस बंच आफ् फ्लवर्स टाइप लो अंड इदि कूडा सेम दानिम्म चेट्टु इदेम चेट्टु इदि कूडा सपोर्टना सपोर्टना अग्रिकल्चर यूनिवर्सिटी गिंजल ओके मन की पूस्ते विनायक चवती की इला पूल तो मन दंडला సో తెల్ల జిల్లేడు కూడా రథ సప్తమికి కూడా ఇవేనా అవును తల మీద పెట్టుకుంటే తెల్ల జిల్లేడు రథ సప్తమని చెప్తారు పెద్దలు ఓకే చెట్టు పూజ చేస్తే కూడా ఇంకా మంచిది అవును తెల్ల జిల్లేడు యాక్చువల్లీ చిన్న కొమ్మ నాటాము ఒక చెట్టు లాగా ఒక 40 రూపాయస్ ఎంత పెట్టి కొన్ని తీసుకొచ్చి నాటాము బట్ ఇప్పుడు బాగా పెద్దదైందన్నమాట కానీ యాక్చువల్లీ ఇంకా పూలు చాలా ఉండాలి మెడతలు ఎక్కువ చేసేవి ఇప్పుడు కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు హిట్ స్ప్రే అవి ఇవి కొడుతూ ఉండడం వల్ల ఇప్పుడు కొంచెం తగ్గాయి ఇదో అక్కడ ఇంకా ఉంది పైన ఉందా మెడత సో ఈ మెడతల వల్లే సగం చెట్టు అనేది ఇదైపోతాయి ఇదేనా ఇది వచ్చి వేప చెట్టు కదా అది సీతాఫలం చెట్టు అండ్ ఓకే ఇక్కడ గోరింటాక్ చెట్టు ఇదేనా ఇది కనకంబరం కనకంబరం చెట్టు ఓకే ఇది ఇదో పప్పాయ చెట్టు ఇక్కడ ఉంది ఆ పప్పాయ చెట్టు ఇక్కడ ఉన్నది పప్పాయ యాక్చువల్లీ ఇంకా ఈ డిసెంబర్ డిసెంబరల్ చెట్టు అన్నారే ఇది కూడా కోసేస్తాం మేము బికాజ్ లాస్ట్ టైం పాము వచ్చి ఇందులో ఉన్నిందన్నమాట సో బాబుకి ఫుడ్ పెడతా ఉన్నాము అందరం ఇక్కడే ఉన్నాము తర్వాత ఓపెన్ ప్లేస్ అండ్ కెమెరాలో రికార్డ్ అయ్యాక మళ్ళీ చూసాం అన్నమాట సో బుషెస్ లాగా ఏది ఇక్కడ పెట్టుకోం మేము ఎందుకంటే బాబు ఉన్నది కాబట్టి కొంచెం కేరింగ్ ఉంటుంది అదర్వైస్ ఇక్కడంతా స్పేస్ బాగుంటుంది చెట్లన్నీ కూడా బాగా నాటుకోవచ్చు అండ్ గార్డెనింగ్ బాగా చేసుకోవచ్చు ఇక్కడ ఓపెన్ స్పేస్ ఇక్కడ చూస్తున్నట్లయితే అండ్ ఇక్కడంతా కూడా మేము దున్ని చేసాం అన్నమాట పక్కన చుట్టుపక్కల అన్నమాట ఇంతకుముందు ఫుల్ గుబురు గుబురుగా వర్షాలు పడి చెట్లు బాగా పెరిగిపోయాయి అటుపక్కంతా చూస్తే మీకు బాగా క్లియర్ గా తెలుస్తుంది సో ఇక్కడంతా కూడా ఎక్కడైతే ఫ్లాట్ గా ఉందో ఇక్కడంతా దున్ని చేసాం అది వచ్చేసి యాక్చువల్లీ పుట్ట అన్నమాట సో పుట్ట దగ్గర పుట్టను అలాగే ఉంచేసాము పుట్టనేం చేయకుండా చుట్టుపక్కల చుట్టుపక్కల ఇదంతా దున్నిచ్చేసాము ఇక్కడంతా ఫ్లాట్ స్ట్రైట్ గా ఇక్కడంతా చాలా బుషెస్ ఉన్నాయి ఇవన్నీ తీసేసాం అండ్ ఇటుపక్క కూడా సో పాము వచ్చిన తర్వాత మేము ఇవన్నీ చేపిచ్చాము అన్నమాట సో పాములవన్నీ రాకుండా ఇక్కడ బుషెస్ ఉండడం వల్ల ఇలా వస్తుంది కదా సో అందుకనేసి ఇదంతా కూడా తీపిచ్చేసాము సో ఇప్పుడు నీట్ గా బాగా ఉంది ఫ్లాట్ గా మా ఇంట్లో గార్డెన్ ఏరియా మీకు చూపించాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హేమాస్ యూనిక్ ఛానల్ థాంక్యూ
థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.